రాష్ట్రం కోసం కుర్చీ కోసం బాబాయ్నైనా చంపుతారు చల్లినైనా చంపుతారు తల్లినైనా పంపిస్తారు ఏమైనా చేస్తారు తండ్రి శవం పెట్టుకొని కావాలంటే చేస్తారు ఏమైనా కుర్చీ కోసం చేస్తారు కానీ ఈ కాలంలో అలా జరుగుతుంది కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి ఈ రాష్ట్రం బాగుండాలి అని గొప్ప సంకల్పంతో మనం అందరం కలిసి జర్నీ చేస్తున్నాం వాళ్ళ పెనుగొండ నియోజకవర్గం ఇన్చార్జ్ కుమార్ గారు మాట్లాడవలసిందిగా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను పెనగొండ నియోజకవర్గానికి శంకారావం కార్యక్రమానికి వచ్చేసినటువంటి యువగలం సారథి శ్రీ లోకేష్ గారికి అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీ వరుణన్న గారికి అలాగే హిందూపూర్ పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ బీకే పార్సర్దన్న గారికి మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇక మన పెనగొండ మరి సౌతమ్మ అక్కగారికి అలాగే జనసేన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు హృదయపూర్వక నమస్కారాలు అన్న లోకేష్ అన్న ముందుగా మా పెనగొండ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా సౌతమ్మ అక్క గారిని నియమించినందుకు మాకు శివరాత్రి ఉగాది పండుగలను ముందే తెచ్చారు మేము సవితమ్మక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మీకు బహుమతిగా ఇస్తామని హామీ ఇస్తున్నాము అలాగే సవితమ్మక్క గారి గురించి చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం పేదలకు అన్నం పెడుతున్న ఐదు రూపాయల అన్నా క్యాంటీన్లు ఎత్తివేస్తే మేము మీరు ఎత్తేసిన అన్నా క్యాంటీన్లు మేము పెడతామని చెప్పేసి మన సవితమ్మక్క గారు అన్నా క్యాంటీన్లు పెట్టి భవన నిర్మాణ కార్మికులు కావచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు ప్రతిరోజు మరియు గర్భిణీ స్త్రీలకు ప్రతి నెలా కూడా మంచి భోజనాలు పెట్టేసి సేవా కార్యక్రమాల కోసమే పుట్టినట్లుంది సౌతమ్మక్క కాబట్టి ఈ సభాముఖంగా సవితమ్మక్క గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇక వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏమైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చిందో యువతని ఎలాగ మోసం చేసింది ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అనింది జాబ్ క్యాలెండర్గా ఒక జాబ్ ఇవ్వకపోగా ఎంబీఏ డిగ్రీలు చేసిన వంటి విద్యార్థుల్ని తన అవినీతి మద్యం షాపుల్లో ఉద్యోగాలు ఇచ్చేసి ఉద్యోగాలను మోసం చేసింది ఈసారి మద్యం మద్యం షాపులన్నీ బంద్ చేసే ఓట ఓటాడుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మద్యం షాపులు బంద్ చేయకపోగా మద్యాన్ని పెంచుకుంటూ పోతూ మహిళలను మోసం చేశారు అలాగే రైతులు ప్రతి ఒక్కరిని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి అలాగే శ్రీకృష్ణదేవరాలు వేసవరాజు రాయదైన పిలవనులో గత ప్రభుత్వాలు పాఠశాల ఆధ్వర్యంలో కావచ్చు అందరి ఆధ్వర్యంలో కావచ్చు ఉత్సవాలు చేసి దేశం చూసేలాగా గర్వంగా చేసుకున్నాము ఇప్పుడు అవిగులు లేవు కాబట్టి ఈసారి ప్రతి ఒక్క జనసేన టీడీపీ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అందరూ కలిసి మన పార్తన్న గారు సహకారంతో మన సవిత గారిని గెలిపించుకుందామని గెలిపించుకోవాలని కోరుతున్నా జనసేన టీడీపీ పార్టీలో ఐక్యత జనసేన టీడీపీ పార్టీ ఐక్యత జనసేన టీడీపీ పార్టీల ఐక్యత నారా చంద్రబాబు నాయుడికి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సవితమ్మక్క గారి నాయకత్వం సవితమ్మక్క గారి నాయకత్వం జై హింద్